అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. యేసయ్య సిలువ మీద నుంచి పలికిన 7 మాటలని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటిదాకా మనం 6 మాటలు ధ్యానించాం. ఒకవేళ కనుక మీరు ఆ మాటలు వినకపోతే ఒకసారి వినండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనందరం తెలుసుకోవాలి, దాని ప్రకారం నేర్చుకోవాలి. ఎవరైనా చనిపోయేటప్పుడు ఈ కొన్ని మాటలు చెప్తారు. సో అంటే అతను చివరిసారికి ఏం మాట్లాడాడు అని తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. అలెగ్జాండర్ అనే వ్యక్తి చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడంటండి, ఏంటంటే నేను చనిపోయినప్పుడు నా చేతులు సమాధి పెట్టలోంచి బయట పెట్టండి అని చెప్పాడంట. అలాగే నన్ను డాక్టర్లు మోయండి అని చెప్పాడంట. అలాగే నేను ఎన్నైతే వజ్రాలు సంపాదించాను, ఎన్నైతే ఎంతైతే సంపద సంపాదించాను, నా సంపద అంతా నా కోట నుంచి నా సమాధి వరకు మొత్తం రోడ్డు మీద అలా పరిచేయండి, నా దారంతా పరిచేయండి అని చెప్పాడంట. ఇదంతా ఎందుకు చెప్పాడు అందరికీ తెలుసు. ఎందుకు చెప్పాడంటే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరు ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు అని తెలుసుకోవడం కోసం ఆ సమాధి పెట్టలోంచి చేతులు బయట పెట్టించాడంటాడు. డాక్టర్లు ఎందుకు మోయమన్నాడంటే ఈ లోకంలో మనల్ని కాపాడగలిగింది కొంతవరకే డాక్టర్లైనా కూడా. అర్థమవుతుందండి, అంటే డాక్టర్లు కూడా ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే కాపాడగలరు అని తెలియడం కోసం. అంటే ఈ లోకంలో ఏ జ్ఞానం కూడా మరణాన్ని ఆపలేదు, మరణాన్ని జయించలేదు అని చెప్పడం కోసం. అలాగే ఈ వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఎందుకు దారంట పరచమన్నాడంటే ఈ అలెగ్జాండర్ చాలా సంపాదించాడు అనుకుంటున్నారు కదా, ఒక్క వజ్రం కాదు కదా, ఒక్క రూపాయి లేకపోతే ఒక చిన్న కాసు లేకపోతే ఒక చిన్న బంగారపు లేకపోతే ఏదో ఒక చిన్న కాయిన్ లేకపోతే చిన్న ఉంగరం తను పట్టుకెళ్ళలేదు, అవన్నీ ఇక్కడే అయిపోయినాయి. సో నేను నా జీవితంలో వేస్ట్ చేసుకున్నా, ఇదే ఇంపార్టెంట్ ఏమో, సంపద ఇంపార్టెంట్ ఏమో, లేకపోతే పవర్ నేను కాబట్టి నేను విశ్వ విజేతని నేను సాధించాను అని అనుకుని నాకులాగా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది అలా చేస్తారేమో, అలా చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పాడు. అంటే కొంతమంది మాటలు చివరిగా చెప్పే మాటలు చాలా విలువైనవి, ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఆ మాటలు చెప్పడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక విషయంలో తప్పుగా ప్రవర్తించుంటే నేను నీకు సారీ చెప్తున్నానను, లేకపోతే అతను క్షమించమన్నాను అని అడగమను, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా పంపించడము అలాంటి వర్తమానం తెలియజేస్తుంటారు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ అలాంటి వాళ్ళందరినీ చూడాలనుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు. కానీ ఇక్కడ సృష్టిని సృజించిన దేవుడు, మనిషిగా మనుషులను రక్షించడానికి వచ్చిన దేవుడు చనిపోయే చివరి నిమిషంలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మనుషుల గురించే మాట్లాడాడు. ఫస్ట్ మాట మీరెవరిని కూడా ఎవరినైనా కూడా క్షమించాలి, ఎప్పుడో తెలిసే మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు బాధిస్తున్నప్పుడు, అవునా కదా. సో మనం ఆల్రెడీ జరిగిన స్టోరీ ఒకటి తెలుసు, ఒక సేవకుని తన పిల్లల్లో ఉండగా కారులో ఉండగా పెట్రోల్ వేసేసి అంటించేశారు మన దేశంలోనే. అంటించేస్తే సజీవ దహనం అయిపోయారు. సజీవ దహనం అయిపోతే అలా అంటించేసిన వాళ్ళకి కోర్టు ఉరిశిక్ష విధించింది. కానీ ఉరిశిక్ష విధిస్తే వాళ్ళ క్షమాభిక్ష పెట్టుకుంటే వాళ్ళ మిస్సెస్, ఆ పాస్టర్ గారి మిస్సెస్ ఏమనిందంటే వాళ్ళని క్షమించండి అంది. వాళ్ళ తన భర్తని తన పిల్లల్ని తన కళ్ళెదురుగా సజీవ దహనం చేసేస్తుంటే చేసిన వాళ్ళని క్షమించండి అని చెప్పి అడగగలిగింది. అంటే ఎంత ప్రేమ చూపించగలిగింది. మనకు తెలుసు మదర్ తెరిసా గురించి, మదర్ తెరిసా మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడో పుట్టి సో ఇక్కడికి వచ్చి కుష్ఠరోగులకి, సో అలాగే ఎంతోమంది అనాథశరణాలయాలు కానీ లేకపోతే ఎంతోమంది ఆడవాళ్ళకి కానీ సో ఎన్నో సేవలు ఆవిడ అందించింది. సో ఆవిడ సేవలోనే ఉండిపోయింది. ఆఖరికి ఆవిడ పేరు మదర్ అని రావడానికి కారణం ఎవరో తెలుసా, యేసు ప్రభువును నమ్ముకోవడమే, యేసయ్య చూపించిన ప్రేమ చూపించటమే. సో వీళ్ళంతా చేసింది ఏంటంటే దేవుడు ఏదైతే చూపించాడో, దేవుడు ఎటువంటి ప్రేమ అయితే నేర్పించాడో అదే ప్రేమను వాళ్ళు చూపించారు. ఇంతకుముందు మాటలో కూడా మీకు చెప్పాను, విలియం కెరీ కూడా చాలా సేవలు అందించాడు మనకి. మన దేశంలో జరుగుతున్న కొన్ని అనాగరికమైన రూల్స్ని ఆయన ఖండించాడు. ఈరోజు ఆడవాళ్ళందరూ చదువుకుంటున్నారంటే దానికి కారణం కేవలం విలియం కెరీ, ఎందుకంటే మనకు అప్పట్లో ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఇది రూల్, మనం మర్చిపోయాం, మన భారతదేశ చరిత్ర మనం మర్చిపోయాం. ఈరోజు ఆడవాళ్ళు చదువుకుంటున్నారంటే దానికి కారణం క్రైస్తవులు, క్రిస్టియన్స్, క్రిస్టియన్ మిషనరీస్, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు నేర్పించారు. కోఎడ్యుకేషన్ మనం స్టార్ట్ చేసింది ఎప్పుడో తెలుసా అండి, అప్పుడే. అప్పటిదాకా
ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు, అప్పటిదాకా మగవాళ్ళు చదువుకోవాలి అవునా కదా. అప్పటిదాకా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అమ్మాయిలకి, అలాగే భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి. సో ఇలాంటి రూల్స్, ఇలాంటి సంస్కృతి మనది. ఎందుకంటే మనకి అంతగా ఎడ్యుకేషన్ లేక, కానీ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిందో అప్పటి నుంచి ఆడవాళ్ళు ఏమంటున్నారంటే మా ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్. అవునా కదండి. ఈ ఈక్వాలిటీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు. అంటే దేవుడి గురించి మన జ్ఞానం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మనం ఏంటో తెలుస్తుంది, మనం ఎలా ఉండాలో తెలుస్తుంది, ఇతరులను ఎలా ప్రేమించాలో తెలుస్తుంది, ఇతరుల విషయంలో ఎలా ఉండాలో తెలుస్తుంది అవునా కదా. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్న చివరి మాట ఏంటంటే, యేసుప్రభు తన జీవితంలో చివరిగా పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అనే మాట లోక 23:46 ఉంది. అంటే ఆయన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఎవరికి? తండ్రికి అప్పగిస్తున్నాడు. ఓకే, మీకు ఇందాకే చెప్పా, ఒక మనిషిని రక్షించాలంటే మనిషిగానే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని బర్డ్స్తో మాట్లాడాలనుకోండి, నాకు కూడా బర్డ్స్ లాంగ్వేజ్ వస్తేనే అర్థమవుతుంది, నేను ఏమైనా చెప్తే అట్లకి అర్థమవుతుంది, లేకపోతే నేను ఒకటి అంటాను ఆ ఇట్లకి ఇంకోటి అర్థమవుతుంది. అలాగే మనుషులను రక్షించడానికి దేవుడు మనిషిగా వచ్చాడు. మనకి రావాల్సిన శిక్షని ఆయన భరించి ఆయన ఫాలో అవ్వమని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన జీవితంలో చివరి మినిట్లో, చివరి క్షణంలో, చివరి సెకండ్లో ఆయన నోటంట వచ్చిన మాట ఏంటో తెలుసా? తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకు నీ మాట మాట్లాడాడు అంటే, ఆల్రెడీ అంతకుముందు సమాప్తమైపోయింది అన్నాడు కదా. మరి సమాప్తమైపోయినాడు అక్కడితో ఎండ్ చేసేయచ్చు కదా. కానీ ఇక్కడ ఈ మాట ఏ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి మరణించాను. ఆయన చనిపోయినప్పుడు ఏమైందంటే భూకంపం వచ్చింది, మొత్తం భూమి పునాదులన్నీ కదిలిపోయినాయి. అక్కడ మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది, ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది. 3:00 చీకటిగా అయిపోయింది. ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఒకే ఒక్క రోజు అలా నోట్ అయిందంటండి. ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్న విషయం ఇది. సరిగ్గా ఆ డేటు యేసుప్రభు చనిపోయిన రోజుకి మ్యాచ్ అవుతుందంట. అందుకనే ఇప్పుడు యేసుప్రభువుని బేస్ చేసుకునే క్యాలెండర్ మనం నడుపుతున్నాం. ఇప్పుడు మనం చదువుతున్న సంవత్సరం కూడా 2023 ఎప్పటి నుంచి లెక్కెడుతున్నాం? క్రీస్తు శకం. మనకి ఇది తెలుసు, ఇది చరిత్ర. ఎందుకు లెక్క పెడుతున్నామో తెలుసా అండి? ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచి తిరిగి మళ్ళీ వస్తానన్నాడు. ఆయన పుడతానన్నాడు, పుట్టాడు. ఆయన ఎలా పెరుగుతాడో చెప్పాడు, అలా చేశాడు. ఆయన ఏం చేస్తాడో చెప్పాడు, అవన్నీ చేశాడు. ఆయన మరణిస్తానన్నాడు, మరణించాడు. తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. తిరిగి వస్తానన్నాడు కాబట్టి ఆయన అప్పటి నుంచి కౌంట్ చేయడం మొదలుపెట్టారు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో అని కౌంట్ చేస్తున్నారు. యేసుప్రభుని బేస్ చేసుకుని ఇదంతా జరిగింది. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. మరి మన ఆత్మను మనం ఎవరికి అప్పగిస్తున్నాం? మన ఆత్మ చనిపోయాక దేవుడి దగ్గరికి వెళ్తుంది, నో డౌట్. అయితే మన ఆత్మ నిత్య జీవంలో ఉంటుందా, నిత్య నరకంలో ఉంటుందా? అది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద బైబిల్లో మాట ఉంటుంది, ప్రసంగిలో, మానవుడా నీకు ఇష్టమైన దాన్ని నువ్వు చెయ్యి, కానీ నువ్వు చేసే ప్రతిదాన్ని దేవుడు తీర్పు దినాన్ని లెక్కలోకి తీసుకొస్తాడు. నీ మనసుకు నచ్చినట్టు చేయి, నీ కంటికి ఇష్టం వచ్చింది చేయి, కానీ నువ్వు చేసే ప్రతి పని దేవుడు లెక్కల్లో తీసుకుంటాడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు చేసే ప్రతి పనికి ఒక రోజు లెక్క అప్ చెప్పాల్సి ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటలకు కానీ, నువ్వు చేసే పనులకు కానీ, నువ్వు చేసే పాపాలకు కానీ. సో అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాల కోసం యేసయ్య సిలువలో మరణించాడు. దాన్ని గుడ్ ఫ్రైడే అంటున్నాం. అంటే శుభ శుక్రవారం ఉన్నారు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవరైనా చనిపోయిన రోజుని చాలా మంచి రోజు అని చెప్పి, చాలా పండగ అని చెప్పి సెలబ్రేట్ చేశారండి? చేయలేదు. ఎందుకో తెలియదా? ఎందుకో తెలుసా? వాళ్ళంటే ఏదో సమ్ ఫీలింగ్. కానీ ఇక్కడ యేసుప్రభు చనిపోయిన రోజు కూడా మంచి రోజు అయింది. ఎందుకంటే మనందరి పాపాల కోసం ఆయన దాన్ని శిక్ష భరించిన రోజు, మన పాపాలను తీసివేయడానికి ఆయన జన్మించాడు. ఆయన వచ్చిందే చనిపోవడానికి. చాలామంది అనుకుంటారు యేసుప్రభు ఆ శిక్షను తప్పించుకోలేడా, అన్నీ చేశాడు కదా, అన్నీ చేయగలిగాడు కదా, యేసుప్రభు ఆ శిక్షను తప్పించుకోలేడా, యేసుప్రభు నార్మల్గా చనిపోవచ్చు కదా అని. కాకపోతే ఇక్కడ యేసుప్రభు చనిపోలేదు. చనిపోయి తర్వాత 3వ రోజున తిరిగి లేచాడు. అలా లెగిస్తానని ఆయన బతుకున్నప్పుడే చెప్పాడు. అలా చాలామంది ముందు చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. కాబట్టే ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి చుట్టూ కాపలా పెట్టారు.
అలా కాపలా పెట్టినప్పుడు ఆయన తిరిగి లేగటం అక్కడ ఉన్న సైనికులు చూశారు. అంతేకాదు యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే భూకంపం వచ్చిందని చెప్పాను కదా. యాక్చువల్గా సిలువ వేసినప్పుడు సిలువ మీద ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని కనుక అలాగే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే సైనికులు, రోమన్ సైనికులు చాలా స్ట్రిక్ట్గా చేస్తారు డ్యూటీ. ఏ డ్యూటీ చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు రోమన్స్. అందుకే మనకి కోటేషన్స్ కూడా ఉంటాయి, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అంటే రోమ్లా ఉండాలి, రోమన్స్లా ఉండాలి అని చెప్పి మన క్యాప్షన్స్ కూడా ఉంటాయి. అంటే రోమన్ సైనికులు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళకున్న డ్యూటీ ఏంటంటే ఒకవేళ ఎవరైనా సిలువ మీద ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు చనిపోలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సుత్తులు ఉంటాయి, ఆ సుత్తులు తీసుకొచ్చి మోకాలు మీద కొట్టేస్తారు. అలా కొట్టినప్పుడు మోకాలు బ్రేక్ అయిపోతే అక్కడి నుంచి బ్లడ్ కారిపోయి ఆటోమేటిక్గా చచ్చిపోతారు. ఓకేనా? అంటే ఒరిజినల్గా అలా హింస పడుతూ చచ్చిపోవాలి, అది వాళ్ళ అసలు కండిషన్ ఏంటంటే అది. అయితే యేసుప్రభువుని పొద్దు మార్నింగ్ 9కి సిలువేస్తే ఆయన 3 ఈ కేక వేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయనతో పాటు ఇంకో 2 దొంగలని కూడా సిలువ వేశారు. అలా సిలువ వేస్తే వాళ్ళిద్దరూ చనిపోలే, వాళ్ళిద్దరూ చనిపోకపోతే వాళ్ళ మోకాలు కొట్టి చంపేస్తారు. అయితే బైబిల్లో యేసుప్రభు చరిత్ర అంతా ముందే రాస్తారని మీకు ఆల్రెడీ చెప్పా. అయితే యేసుప్రభు గురించి ఏమని రాశారంటే ఆయన ఒంటిలో ఒక్క చుక్కపు బొట్టు కూడా మిగలదు, రక్తం చివరి వరకు కారిపోద్ది. అంటే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా కేవలం మనుషుల పాపాల గురించే ఆయన దాన్ని వాడతాడు. అలాగే ఆయన ఒంట్లో ఉన్న ఒక ఎముకు కూడా ఇరిగిపోదు అనే మాట ఉంది బైబిల్లో. అంటే ఆయన ఎముకలు మాత్రం ఇరగవు, ఆయన ఒంట్లో మాత్రం బ్లడ్ ఒక్క డ్రాప్ కూడా ఉండదు అని రాశారు ఆయన గురించి ఆయన రాకముందు. అయితే దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈయన కాళ్ళు కూడా విచ్చేద్దాం దగ్గరికి వస్తాడు సైనికుడు. వచ్చినప్పటికీ డౌట్ వస్తుంది, ఈయన చనిపోయాడేమో అనే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఏం చేస్తాడంటే ఒక సెకటం లాంటిది ఉంటుంది, అది తీసుకొచ్చి ఈ పక్కన డొక్కలో పొడుస్తాడు. పొడిచేటప్పటికి రక్తము నీరు కారిన అనే మాట బైబిల్లో రాశారు. అది కారి ఏమవుతుందంటే ఆ పొడిచిన అతను కంటిమే పడుతుంది. యాక్చువల్గా ఆ పొడిచిన అతనికి ఒక కన్ను సరిగ్గా కనబడదు. అయితే ఎప్పుడైతే ఆ బ్లడ్ ఆ వాటర్ ఆయన కంటిమే పడిందో ఆయన కన్ను తెరిచిపోయింది, చక్కగా ఆయన కన్ను చూడగలుగుతుంది. నిజంగా అప్పుడు చాలా పశ్చాత్తాపడతారు, నిజంగా ఇప్పుడుదాకా నేను దేవుణ్ణా, నేను హింస పెట్టింది, నేను దేవుణ్ణా, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడా, నా చేతులతో నేను దేవుణ్ణి మేకులు కొట్టానా, నేను ములకీరటం పెట్టానా, నేను ఆయన ముఖం మీద ఉమ్మేశానా, నేను ఆయన బాధ పెట్టానా, ఇంతగా చేస్తున్నా. ఆయన కనీసం ఆయన నోరు కూడా తెరవకుండా ఇంత మౌనంగా భయించాడా అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆయన కూడా యేసుప్రభువును ప్రకటించడానికి వచ్చాడు. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా మన జీవితంలో చనిపోయేటప్పుడు చివరి క్షణంలో మన ఆత్మను ఎవరికప్పు చెప్తున్నాం, అదొకసారి మనం పరీక్షించుకోవాలి. యేసుప్రభు సిలువ మీద పలికిన ప్రతి మాట ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే ఆయన సృష్టిని సృజించిన దేవుడు, ఆయన మాట్లాడిన చివరి మాట సిలువ మీద ఆయన చెప్పిన చివరి మాట ఏంటంటే తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. మరి మన ఆత్మని మనం ఎవరికి అప్పగిస్తున్నాం? మన జీవితంలో మనం దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నామా, దేవుడికి ఇష్టం లేనట్టుగా జీవిస్తున్నామా? మనం చాలాసార్లు గుడ్ ఫ్రైడేలో చాలాసార్లు ఇలాంటి మెసేజ్లు ఎన్ని ఉంటాం, అవన్నీ నీ చెవిని వదిలేస్తున్నాం అన్న కదా. ఒకవేళ కనుక ఈరోజే మన ప్రాణం పోతే, ఒకవేళ ఈరోజే కనుక దేవుడు రాకడొస్తే మనం దేవునితో పాటు ఎత్తబడతామా, లేకపోతే నిత్య నరకంలోకి వెళ్తామా? నరకం గురించి మనకు ఆల్రెడీ బైబిల్లో రాశారు. సో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అక్కడ ఒకవేళ అగ్ని ఉన్నా పురుగు కసేపు కొట్టుకుని చచ్చిపోద్ది, కానీ నరకంలో అలా ఉండదు అంటాను. యుగ యుగాలు హింసలే ఉంటాయి. అయితే ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు జీవంలోనికి దాటి ఉన్నారు అనే మాట బైబిల్లో రాశాడు. యోహాను 5:24 వచనంలో ఉంటుంది. ఆయన ఎందరైతే ప్రభువా మా పాపాలు క్షమించు అని ఎంతమంది అయితే అడుగుతారు వాళ్ళందరినీ దేవుని పిల్లలుగా స్వీకరిస్తారని మాట బైబిల్లో ఉంది. మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి ఆయన సమర్థుడు, అర్హుడు. యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రులుగా చేయనని మాట ఉంది బైబిల్లో. అవునా కదా? ఒకవేళ కనుక మనం అడగలిగితే ఆయన మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన ఆత్మను కనుక మనం ఇన్ని మెసేజ్లు విన్న తర్వాత కూడా, దేవుడు ఇన్నిసార్లు మన దగ్గరికి సువార్త పంపినప్పుడు కూడా మనం మాట వినకపోతే, నోవాహు జీవితంలో కూడా అలాగే జరిగింది కదా.
జలప్రలయం వస్తుంది, రండి 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 అంటే ఎవరు మాటనిలా. కానీ ఒకరోజు జలప్రలయం వచ్చి రానే వచ్చింది. నోవాహు తన కుటుంబం తప్ప మిగతా ఎవరు రక్షించబడలేదు. మనం కూడా ఇప్పుడు యేసు ప్రభు మాటలు ఇప్పుడు దాకా విన్నాం, ఇన్ని మాటలు విన్నాం, కానీ విని కూడా మనం మార్చుకోకపోతే, మనల్ని మనం రక్షించుకోకపోతే, యేసయ్యను అంగీకరించకపోతే మనకు కూడా నరకం తప్పదు, మనం కూడా బాధ తప్పదు, యుగ యుగాల బాధ తప్పదు. కాబట్టి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆత్మని మనం దేవుడికి అప్పచెప్పగలిగే వరంగా ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లాజికల్ పాయింట్ ఏంటంటే, ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడు, ఓకేనా? ఆ యేసుప్రభు దేవుడు వాళ్ళు ఎంతగా హింసించినా ఆయన ప్రాణం పోదు. ఎప్పుడు పోద్దో తెలుసా? ఆయన అప్పచెప్తేనే పోద్ది. అందుకే నేను ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. అప్పుడు దాకా ఆయన ప్రాణం పోలేదు, అప్పుడే పోయింది ఆయన ప్రాణం. అంటే ఆయన ప్రాణం ఎప్పుడు పోవాలో ఆయనకు తెలుసు. అంటే ఆయన కావాలని చనిపోయాడు. బైబిల్ ఆ మాట కూడా ఉంటుంది, యోహాను 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, నా ప్రాణమును వీళ్ళందరికీ విమోచన క్రయధనంగా నేను పెట్టబోతున్నాను అనే మాట మాట్లాడతాడు యేసయ్య. మాట్లాడి నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు అంటాడు. అంటే ప్రాణాన్ని ఆయనే పెట్టగలడు, తిరిగి ఆయన దాన్ని తీసుకోగలడు. అందుకే ప్రపంచ చరిత్రలో మరణానికి గెలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం ఒక యేసుక్రీస్తే. చాలామంది అంటారు, చనిపోయిన తర్వాత మా దేవుడు లేచాడండి, మా బాబాగారు లేచారండి, మా గురువుగారు లేచారండి, ఇలాంటివి చాలామంది చెప్తారు కదా. మరి వాళ్ళ సమాధులు ఓపెన్ చేసి చూపించమనండి, అక్కడ ఏమీ చూపించరు. ఏ అంటే అది పాపం అంటారు. కానీ యేసు ప్రభు చనిపోయిన సమాధి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక సమాధిలో పెట్టారు. ఆ సమాధి ఇప్పటికీ కూడా అందరూ టూరిస్టులు అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగొస్తారు. అది ఎంప్టీ టౌంబ్, అక్కడ ఆయన లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచినప్పుడు అందరికీ కనిపించాడు, ఆయన చాలామందితో పాటు ఉన్నాడు. 40 రోజుల దాకా ఆయన అందరికీ కనబడుతూనే ఉన్నాడు. ఇదంతా మనం ఈస్టర్ రోజు వింటాం. యేసు ప్రభువుని చనిపోయిన తర్వాత ఆయన ఒక సమాధిలో పెడతారు. ఆ సమాధికి ఫుల్గా ప్రొటెక్షన్ ఇస్తారు. ఎప్పుడైతే 3వ దినం వచ్చిందో ఆ రోజున యేసు ప్రభు దాంట్లో నుంచి లేచాడు. లెగిస్తే ఇంకా సమాధులు ఎవరు లేరు. ఆయనకి ఆయన్ని చనిపోయినప్పుడు ఆయనకి చుట్టిన వస్త్రాలు తప్ప ఇంకక్కడ ఏమీ లేవు. ఆయన అలా లెగటం అక్కడున్న సైనికులు చూశారు. ఆయన శిష్యుల దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ఉన్న చాలామంది జనాలు ఆయన్ని చూశారు, ఆయన మాట్లాడడం చూశారు. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఈ లోకం అంతటికీ వెళ్ళి చెప్పండి, అందరికీ ప్రకటించండి, నేను దేవుణ్ణి, నేను మనిషిగా వచ్చి మీకోసం మీకు రావాల్సిన శిక్షను నేను భరించాను. మీరు చేయాల్సిందల్లా నన్ను అంగీకరించడం మాత్రమే, నన్ను నమ్ముకోవడం మాత్రమే, నాకు ఇష్టంగా జీవించడం మాత్రమే అని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రకటించమని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రకటించడానికి ఆయనకున్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోతాడు. ఇంకా మిగిలిన ఆ 11 మంది శిష్యులే ప్రపంచం మొత్తానికి ప్రకటించారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆయన దేవుడా కాదా అనేది మీకే అర్థమవుతుంది అవునా కదా. సో ఈ మాటను బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం కూడా మన ఆత్మని దేవునికి అప్పచెప్పగలిగే వరంగా ఉండాలి అవునా కదా. సో ఒక ఇప్పుడు దాకా మనం 7 మాటలు డిస్కస్ చేసుకున్నాం. ఈ మాటలు మనం ప్రతి గుడ్ ఫ్రైడేకి వింటాం. సో ఇదేదో ఆచారంగా వింటాం కాదు, ఏదో కేవలం గుడ్ ఫ్రైడే వింటాం కాదు, మనం రోజు మన జీవితంలో గుర్తించుకోగలగాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏ దేవుడు కూడా నీ పాపం కోసం నేను బలైపోయాను అని చెప్పగలిగే దేవుడు లేడు. ఇంతగా ప్రేమించే దేవుడు ఎక్కడా లేడు. నీ పాపాన్ని క్షమించగలను అన్న దేవుడు లేడు. నువ్వు చనిపోతే పరలోకానికి రావాలి అని, నువ్వు రావాలి అంటే ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా మంచిగా జీవించాలి అని నీకు మాదిరి చూపించిన దేవుడు ఇంకెవరు లేరు. ఈ లోకంలో అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం అది యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు ఈ మాటలు మనకు వినబడుతున్నాయంటే దాని అర్థం దేవుడు మనకిచ్చిన కృప, కాబట్టి మనం ఈ మాటలు వినగలుగుతున్నాం. ఇన్ని మాటలు నేను చెప్తున్నాను కాబట్టి నేనేదో గ్రేట్ అని అనుకోకండి. సో ఎందుకో ఈ మాటలు మీ అందరితో పంచుకోవాలని ఆశపడ్డాను. ఇది ఎందుకు అనిపించింది ఈ మాటలు చెప్పాలి అని, ఎవరికో ఒకరికి ఈ మాటలు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నేనన్నా తప్పుగా మాట్లాడాను అని మీకు అనిపిస్తే కామెంట్లో మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.